नमस्ते वेलकम टू आरके न्यूज़ నేను సుజాత ముందుగా బుల్టెన్లోని హెడ్లైన్స్ పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన 203 జీవను ఉపసంహరించుకోవాలి మీడియా సమావేశంలో సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాస్కులు లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవు వన్పర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మహబూబ్నగర్ జిల్లా జర్చల్ల మండలం కావేరమ్మపేట గ్రామ పంచాయతీలో ప్రజల తాగునీటి కష్టాలు పట్టించుకొని అధికారులు ద్వారా నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన 203 జీవను ఉపసంహరించుకోవాలని ఉమ్మడి జిల్లాలో పాలమూరు రంగారెడ్డి కేఎల్ఐ భీమా నెట్టింపాడు కోల్సాగర్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు మొన్న నల్లగొండ అయింది నిన్న కమ్మం ఈ రోజు మహబూబ్‌నగర్ రంగారెడ్డి ఈ ఉమ్మడి జిల్లాలో జరుగుతాయి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన ప్రధానమైన నదులు తెలంగాణకి గోదావరి కృష్ణ అందులో గోదావరి వంపుల్లో ఉన్నది కృష్ణ కూడా వంపుల్లో ఉన్నది తెలంగాణ ఎత్తు మీద ఉన్నది మెట్ట ప్రాంతంగా ఉన్నది దక్కన్ పీఠిక అంటాం దీన్ని దక్కన్ పీఠిక తెలంగాణ ఈ దక్కన్ పీఠిక ఎత్తు మీద ఉంది కాబట్టి మనకు ఏమైనా లింక్ పెట్టాల్సింది మేము చిన్నప్పటి నుంచి కూడా ఎత్తిపోతుల ద్వారా నీళ్ళు అందియాలనేటువంటి పోరాటాలు బాగా నిర్వహించాం తిరుసేసులు శివరాయ కృష్ణయ్యగారు సీనియర్ ఇంజనీర్ ఆయన కూడా తెలంగాణకు వేరే గత్యంతరం లేదు మార్గం లేదు లిఫ్ట్లే ఎత్తులు పోతా తప్ప మార్గం లేదు అప్పుడు గవర్నమెంట్ ఏం చేసినాయంటే ఉమ్మడి రాష్ట్రంలో అసలు బైబుల్ కావు లిఫ్ట్లు పెడితే ఖర్చు ఎక్కువైతుంది అసలు వంట వండేదానికంటే ఈ ఖర్చు ఎక్కువైతుందని చెప్పేసి మరి మనకు ఒక్క ప్రతిపాదన కూడా మనకు ఏదైతుందో శాంక్షన్ చేయకుండా పెండింగ్లు పెట్టారు దాంతో అంటే ఉమ్మడి రాష్ట్రంలో చాలా అన్యాయం జరుగుతొచ్చింది గోదావరీ నదిని మనం కేటాయించిన నీళ్ళను ఉపయోగించుకోలేకపోయినాం కృష్ణా జిల్లాలను కూడా మనకు కేటాయించిన నికర జిల్లాలను మిగులు జిల్లాలు వరద జిల్లాలు విడిచిపెట్టాడు అసలు నికర జిల్లాలను కూడా మనం ఉపయోగించుకోలేకపోయాం అంటే దాదాపుగా మనం ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఈ 74 ఏళ్ల కాలంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో చాలా అన్యాయం జరిగింది కాబట్టి మనం మా నీళ్ళు మాకు మా నిదులు మాకు మా కులులు మాకు మా భూలు మాకు మా ఆత్మగౌరవ పరిపాలన నిదాదంతోటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సుదీర్ఘకాలం సాగింది అసలు నీళ్ళకి సంబంధించిన విషయంలో ఎంత దుర్మార్గం జరుగుతుందో అందులో కృష్ణా జలాలకు సంబంధించిన విషయంలో విఠలరావు గారు చాలా క్లియర్గా చెప్పారు చాలా అంశాలు చెప్పారు అసలు కృష్ణా జలాల పరివాహక ప్రాంతం మనది 68% ఉంటే ఆంధ్ర రాయలసీమ కంటే 32% అంటే మన నుంచే ఎక్కువ దూరం పోతుంది కృష్ణా జలాలు మన దగ్గర నుంచే పోతున్నాయి కానీ మనకు అత్తలేదు అంటే ఎందుకంటే సామెత ఉంది ఇప్పుడు సముద్రం తరాగు పెట్టుకొని దూపకేసినట్టు ఉన్నది మన పరిస్థితి అంటే మనకి కిందికెళ్ళి పోతున్నాయి కాబట్టి నీళ్ళు లేవు అయితే శ్రీశైలం రిజర్వాయర్ కూడా ఆ ప్రాజెక్ట్ కూడా ఎందుకు కట్టినారు అంటే బాగా ఫ్లడ్ వచ్చినప్పుడు నిల్వ చేసుకొని నాగర్సాగర్ విడుదల చేయాలి తర్వాత ఏదైనా మన కరెంటు విద్యుత్ తయారు చేయాలి అందుకనే విద్యుత్కే 1800 మెగావాట్లది తయారు చేసుకున్నారంటే అంటే జల విద్యుత్తు తక్కువ తరగవుతుంది కాబట్టి అట్లా చేసుకున్నారు అయితే దీన్ని ఏమంటాము హైడ్రో ఎలక్ట్రికల్ రిజర్వాయర్ ఇది దీనిలోకి వెళ్ళి ఇది బ్యాలెన్స్ రిజర్వాయర్ నీళ్ళకే నీళ్లు తీసుకోవడానికి లేదు అయితే నిజంగా చెప్పాలంటే మనకు తెలివి ఉంటే అంటే తెలంగాణకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో మన నాయకత్వం కరెక్ట్ ఉంటే జూరాల కాడనే మనం మన జూరాలలో స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడనే ఒక రిజర్వాయర్ ఒక 20 టీఎంసీలు 30 టీఎంసీలు మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కడతాడు కేసీఆర్ మరి ఎందుకు కట్టలేకపోయినారాడా నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఎప్పుడో జియో ఇచ్చారు 6 సంవత్సరాల కింద
मरी ई रोज वरकु आर आर संवसाल जीवो पदना पदना वोट जीवो इच्छी रोज वरकू द्यक्रम स्टार्ट कॉलेजी वनपर्ति जिला आत्मकूर मंडल में जिला कलेक्टर शेख याश्मीन बाशा पर्यटन में आत्मकूर मंडल एमपीपी अयिना श्रीनिवास बंगारम षापुलो षापु यजमानी सिब्बंदी मरियु बंगारु कोनुगोलु चेयडानिकि वच्चिन प्रजलकु एलांटि मास्कुलु कानी सोशल डिस्टेंस कानी लेनंदुवल्ल मंडल एमपीपी नि मंदलिंचडं जरिगिंदि अदे विधंगा निबंधनलनु पाटिंचनि षापु यजमानुलकु जरिमानालु विधिंचडं जरिगिंदि अंदुलो भागंगा एमपीपी बंगारु श्रीनु षाप ज्युवेलर्स वारिकि कूडा जरिमाना विधिंचारु वनपर्ति जिला कलेक्टर मात्लाडुतू ओक पदविलो ఎలాంటి సోషల్ డిస్టెన్స్ ఎవరికి మాస్కులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా షాపులు నడపడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఈ నెల 8వ తేదీన 2 గంటలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో విద్యాశాఖ అధికారులు చేసే విద్యాశాఖ సమీక్షలో విద్యారంగ సమస్యలపై చర్చించాలని టిపిఆర్టియు వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ 10వ తరగతి విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణలో ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయం మరియు సర్వీస్ రూల్స్ లేకపోవడం కూడా చర్చించాల్సిందిగా డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు మన విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులను విద్యాశాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని పిలిచి ఇవాళ సమీక్ష జరపబోతా ఉన్నారు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రద్దు లేకపోతే పెట్టాలనే దాని మీద చర్చ ఉన్నట్టుగా మనం పత్రికల్లో టీవీల్లో చూశాము. ఈ యొక్క 2.5 గంటల్లో చర్చించే సందర్భంలో నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరపున వారికి ఈ వీడియోను పంపుతూ ఒక లెటర్ను కూడా మెయిల్ చేశాం. ఏంటంటే 6 సంవత్సరాలుగా విద్యాశాఖపై ఒక గంట కూడా సమీక్ష జరపని ముఖ్యమంత్రి గారు ఏదో దయదలిసి ఇవాళ మన 2.5 గంటలు కేటాయించిండ్రు. ఆ 2.5 గంటలలో కేవలం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పైనే కాకుండా ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని ముఖ్యమంత్రి గారికి వివరించాల్సిందిగా నేను అధికారులను కోరాను. ఎందుకంటే ఒక రాజకీయ నాయకులుగా కేసీఆర్ గారికి గాని సబితమ్మకి గాని దీని మీద అంత పట్టు ఉండదు. ఎన్నో ఏళ్లుగా విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి జాయింట్ డైరెక్టర్ శ్రీహరి గారిని అదేవిధంగా వివిధ శాఖ అధికారులందరికీ సర్వీస్ రూల్స్ ఎట్లా పొందుపరచాలనే విషయం మీద పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర చొరవ తీసుకుని ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిందిగా నేను లెటర్ ద్వారా వారికి పంపించినటువంటి మెయిల్లో కోరడం జరిగింది. అదేవిధంగా 398 స్పెషల్ టీచర్లు దాదాపు 40 సంవత్సరాల నుంచి నాంచబడుతున్నటువంటి ఈ సమస్యకు కనీసం వారు పనిచేసిన కాలానికి ఒకటో రెండో నోషనల్ ఇంక్రిమెంట్ అయినా ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని కోరమని చెప్పడం జరిగింది. అదేవిధంగా భాషా పండితుల పీఈటీల అప్గ్రేడేషన్ గురించి కూడా ప్రస్తావించాలి. ముఖ్యంగా ఈరోజు సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు కోసం ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపే విధంగా వారికి ధ్యాస చేయాలని కూడా ఆ లెటర్లో కోరడం జరిగింది. అదేవిధంగా రాను రాను అంటే 6-7వ పీఆర్సీ తర్వాత 10వ పీఆర్సీ వచ్చేసరికి సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లకు మధ్య ఉన్నటువంటి వేతన వ్యత్యాసం చాలా పెద్దగా అయిపోయింది. ఆ వేతన వ్యత్యాసాన్ని తగ్గించాల్సిందిగా
11వ పిఆర్సీ కమిషన్ ఆదేశించవలసిందిగా ముఖ్యమంత్రి గారికి మన విద్యాశాఖ అధికారులు తెలియజేస్తే బాగుంటుంది. ఇక మోడల్ స్కూల్ టీచర్లు 2013 లో కొంతమంది 2014 లో కొంతమంది మోడల్ స్కూల్ టీచర్లుగా అపాయింట్మెంట్ అయ్యిండ్రు. ఆ రోజున్న పరిస్థితిలో ఎక్కడి వాళ్ళో ఎక్కడో పోస్టింగ్ తీసుకున్నారు. కానీ వారికి ట్రాన్స్ఫర్స్ నేను కూడా ఇప్పటికే విద్యాశాఖ మంత్రి గారిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మెయిల్ పెట్టడం జరిగింది. ఒక 1 అవర్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పెడితే 1 అవర్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్ టీచర్స్ అంతా కూడా ఆన్లైన్ లో వారి వారి సీనియారిటీని బట్టి వారికి వచ్చినటువంటి పాయింట్స్ ఆధారంగా ట్రాన్స్ఫర్స్ చేసుకుంటారు దాన్ని. అదే విధంగా గతంలో ఉన్న 182 జీవో ప్రకారం అంతర్ జిల్లాల బదిలీలు ఇవాళ భార్య ఒక చోట భర్త ఒక చోట. నేను గతంలో కూడా చెప్పిన మా దగ్గర శాంతినగర్ అలంపూర్లో ఉన్నటువంటి మహేష్ అనే ఎస్జిటి ఉపాధ్యాయురాలు భార్య, మంచిర్యాలలో పద్మ అనే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఎన్నేళ్లుగా వాళ్ళు మంచిర్యాల ఎక్కడ అలంపూర్ ఎక్కడ దాదాపు 400-500 కిలోమీటర్లు. మోడల్ స్కూల్ టీచర్ల విషయానికి వస్తే కూడా సరిత అనే ఒక అలంపూర్ అమ్మాయి మన తిప్పర్తిలో చేస్తుంది సూర్యాపేట దగ్గర, దీప్తి అనే ఒక అమ్మాయి ఖమ్మం అమ్మాయి మంచిర్యాలలో చేస్తుంది, ఆ అమ్మాయి అత్తగారిల్లు మహబూబ్ నగర్. అంటే దీన్ని గుర్తించి అంటే వీళ్ళ యొక్క బాధలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సిందిగా అధికారులను కోరడం జరిగింది. అదేవిధంగా నెలవారీ పదోన్నతులు, ఇలా హై స్కూళ్ళల్లో నెలవారీ పదోన్నతులు లేక సబ్జెక్ట్ టీచర్లు కనుక రిటైర్డ్ అయితే వేరే సబ్జెక్ట్ టీచర్లు బోధించలేక సింగిల్ ప్యాటర్న్ ఉన్న దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. ప్రైమరీ స్కూళ్ళల్లో సింగిల్ టీచర్ ఉన్న దగ్గర కనుక రిటైర్డ్ అయితే ఆ స్కూల్కు వాలంటీర్లో లేదా పక్క స్కూల్ టీచర్లో వెళ్ళడం, ఈ అడ్జస్ట్మెంట్ వల్ల పిల్లలు కూడా నష్టపోతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలి. నెలవారీ పదోన్నతులు పునరుద్ధరించాలి ఎవ్రీ మంత్. ట్రాన్స్ఫర్స్ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2015 మాత్రమే ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది, 2018 ఇస్తారనుకున్నాం కానీ ఇవ్వలే. జార్జి ప్లేటర్పై దాడిని నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జాతి దురహంకారం నశించాలని పిలుపునిచ్చారు. జార్జి ప్లేటర్ మరణం పట్ల తామంతా సంఘీభావం తెలుపుతూ ఉన్నామని పేర్కొన్నారు. అమెరికా దేశంలో అమెరికా ప్రధాని తెల్ల జాతి మానవులు నల్ల జాతి మానవులపై చేస్తున్న యుద్ధానికి మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో ఓబేదుల్లా కొత్వాల్, చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి సంఘము ఆధ్వర్యంలో యావత్ ప్రపంచంలో శాంతి నెలకొల్లాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అమెరికా సామ్రాజ్యాల దేశంలో జరుగుతున్న వివక్ష వ్యతిరేకంగా డెమోక్రట్స్ అందరూ కూడా దీన్ని ఖండించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా జాతి అహంకారానికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జార్జ్ ఫ్లోయిడ్ మరణానికి నివాళులర్పిస్తూ ఇటువంటి వివక్షను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుసుకుంటున్నాము. ప్రధానంగా శాంతి సంఘము ఈ జిల్లాలో ఏ కార్యక్రమం వచ్చినా, ఏ వివక్షకు గురైనా కూడా దాన్ని ప్రజలకు తీసుకెళ్ళి శాంతి మార్గంలో దాన్ని నిర్మాణం చేయాల్సిన పనిలో పనిచేస్తున్న సంఘం ఈ సంఘము. ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర సిపిఐ కార్యదర్శి గారు రావడం సంతోషంగా ఉంది. దాంతోపాటు జిల్లాకు సంబంధించిన అందరు డెమోక్రట్స్ జమావడం సంతోషంగా ఉంది. ఈ వివక్షను తీవ్రంగా ఖండిస్తూ తప్పక ఈ సామ్రాజ్య వ్యతిరేక సామ్రాజ్యవాద వ్యతిరేకంగా తప్పక పోరాడమని తెలుసుకుంటాం. ఇప్పుడు అమెరికాలో జాత్యహంకారం వర్ణ వివక్ష పడగొట్టింది. ఇప్పటికే నల్లజాతీయులు తెల్లజాతీయులు అనేటువంటి భేదంతో వర్ణ వివక్షతో జాత్యహంకారంతో ఈ ఎప్పటికప్పటికి అమెరికాలో ఈ తెల్లజాతి వాళ్ళు నల్లజాతిపై దాడులు చేస్తూనే ఉన్నారు, అవమాన పరిస్థితులు ఉన్నారు, కించ పరిస్థితులు ఉన్నారు. ఈ మధ్య జార్జ్ ఫ్లాయిడ్కి సంబంధించి చూస్తే చిత్రహింసలు చేసి
పోలీసుల చేతుల్లో హత్య కావడం అనేది ఇది దురహంకారానికి అద్దం పడుతుంది దుర్మార్గానికి వెలివేస్తుంది జాత్యహంకారం ఎంత పక్షపాత వివక్షంగా కొనసాగుతుందో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు దేశ అధ్యక్షుడు ట్రంప్ కూడా దీని పట్ల జరిగిన పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేయకపోగా సైన్యంతో పంపిస్తా 150 నగరాల్లో ప్రజలు అట్టుడుకుతా ఉంటే ఆందోళన చేస్తా ఉంటే కనీసం మరి వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు చర్యలు ఏంటి కారణాలు ఏంటి అని అన్వేషించకుండా జార్జ్ ఫ్లాయిడ్ హత్యను ఖండించకుండా ఆయన ఏదైతుందో అవసరంకుంటే ఎంత సైన్యాన్ని పంపిస్తా మొత్తం అణచివేయండి ఉద్యమం అని చెప్పి అహంకారపూరితమైనటువంటి పని చేశాడు అయితే ఆయన ఆయన దగ్గర ఉండేటువంటి అలా సంబంధించినటువంటి వాళ్ళ కూతురు వాళ్ళు ఇంక మిగతా వాళ్ళన్న మానవత్వంతో ఏదేమైనా మేము ఇది తప్పనిసరిగా ఇది అన్యాయం దుర్మార్గం జాత్యహంకారం పనికిరాదు అని చెప్పి ఖండించారు ఒకవైపున ప్రజాస్వామ్య దేశం అని చెప్తా ఉన్నారు సామ్రాజ్యవాద దేశం అని చెప్తున్నారు ప్రపంచానికే మేము నాయకత్వం ఇస్తాం ప్రపంచ నాయకత్వం ఇస్తాడు ఈ వర్ణ వివక్షతో జాత్యహంకారంతో వివరిస్తాడా అని అడుగుతున్నాం అందుకనే ట్రంప్ ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకో కలుదురు లేకపోతే మాత్రం నువ్వు ప్రజా ఆగ్రహానికి గురిగాల్సి వస్తాయని చెప్పి హెచ్చరిక చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఐశ్వర్యంలో ఈ శాంతి యాత్రలు చేపడతబడుతున్నాయి ఈ వర్ణ వివక్ష వ్యతిరేకంగా జాత్యహంకారం వ్యతిరేకంగా ఎక్కడెక్కడ నిరసనలు మరి కార్యక్రమాలు ఖండిస్తూ మొత్తం ప్రపంచంలో కూడా అనేక దేశాల్లో ఈ అమెరికా దేశం జరిగిన దాని పట్ల జార్జ్ ఫ్లాయిడ్ హత్య పట్ల తీవ్రమైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఖండిస్తూ ఉన్నారు ఇప్పటికైనా అమెరికా బుద్ధి తెచ్చుకొని వర్ణ వివక్షకు అలాగే జాత్యహంకారానికి భవిష్యత్తులో తావీయకుండా చర్యలు చేపట్టాలా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సంగంబండ రిజర్వాయర్ లోని సంగంబండ వద్ద గల లో లెవెల్ లెఫ్ట్ కాలువ 300 మీటర్ల బండను వెంటనే తవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఉద్యమం చేస్తుందని పిసిసి అధికార ప్రతినిధి రాజుల ఆశిరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెవెల్ ఎడుమ కాలువను వెంటనే తవ్వాలని సంగంబండ గ్రామ నివాసితులకు కూలీ డబ్బులు 13.5 కోట్లు వెంటనే చెల్లించాలన్నారు సంగంబండ రిజర్వాయర్ కు కుడి ఎడుమ వైపున ఉన్న ప్రధాన కాలువలకు వెంటనే డిస్ట్రిబ్యూటరీలు పిల్ల కాలువలు వెంటనే పూర్తి చేయాలన్నారు అందులో లో లెవెల్స్ 2 హై లెవెల్స్ 2 ఈరోజు ముఖ్యంగా మాగనూర్ మండలంలో అటు మక్కల్ మండలంలో ప్రధానమైనటువంటి సమస్య లెఫ్ట్ లో లెవెల్ కెనాల్ది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రభుత్వానికి తెలపాలనే ఉద్దేశంతో చెప్పే విషయం ఏమనగా దాదాపుగా సంగమండ లో లెవెల్ కెనాల్స్ కానీ హై లెవెల్ కెనాల్ కానీ టెండర్లు పిలిచి దాదాపు 10 సంవత్సరాలు అవుతా ఉన్నది ఆ టెండర్లు తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు ఈ లో లెవెల్ కింద ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు కానీ ఫీల్డ్ ఛానల్స్ కానీ ఇంతవరకు కూడా కంప్లీట్ చేయలేక కనీసం ఒక ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే లెఫ్ట్ లో లెవెల్ కింద సంగమండ వద్ద ఒక 300 మీటర్ల బండను బ్లాస్టింగ్ చేసి కెనాల్ కంప్లీట్ చేస్తే ఆ లో లెవెల్ కింద ఉన్నటువంటి 6900 ఎకరాలు ఈరోజు ఈ మేజర్గా మాగనూరు మండలంలో ఉన్నటువంటి ఆయకట్టు కొంత పార్ట్ గుర్లపల్లి దాసర్పల్లికి సంబంధించినటువంటి ఆయకట్టు మక్కల్ మండలంలో మొత్తం కవర్ అవుతుంది ప్రధానమైన దురదృష్టం ఏంటంటే ఆల్రెడీ మాగనూరు వాగు కింద గతంలో వాగు నింపినప్పుడు 16,000 నుంచి 20,000 ఎకరాలు ఈ మక్తలు మాగనూరు మండలంలో ఉన్న వాగు పరివాహక ప్రాంతము పంటలకు నీరందేది కానీ ఈరోజు పెద్ద వాగుపై సంగమండ డ్యామ్ కట్టడం వల్ల ఇక్కడ కాలువల పొంటి నీళ్లు రాలేక ఇటు వాగులో కూడా నీళ్లు లేక వాళ్ళు ఉన్నటువంటి ఈ బోర్లు ఫిల్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎండిపోయి ఈరోజు పూర్తి స్థాయిలో రైతులు పండించుకోలేకపోతూ ఉన్నారు సంగమండ లో లెవెల్ లెఫ్ట్ కెనాల్ విషయానికి వస్తే ఈరోజు దాదాపుగా 2007లో ఆ లో లెవెల్ కెనాల్ని టెండర్ పిలిచిండ్రు దాన్ని తీసుకున్నటువంటి కాంట్రాక్టరు ఈరోజు వరకు కూడా పనులు చేయలేకపోతూ ఉన్నాడు దాదాపుగా ఈ లో లెవెల్ కింద కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి లో లెవెల్ లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఒక 4-5 డిస్ట్రిబ్యూటర్లు పెండింగ్ ఉన్నాయి ఇంతవరకు కూడా తవ్వలేకపోతూ ఉన్నారు మరి ఈ బీమా ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి దాదాపుగా 20 సంవత్సరాలు అవుతూ ఉన్నాయి ఎగ్జాక్ట్గా 20 పైన సంవత్సరాలు అవుతూ ఉన్నాయి ఇది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ప్రాజెక్టు ఇంతవరకు కూడా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే మరి ఈరోజు ప్రభుత్వము
కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఏదైతే నీళ్లు నిధుల కొరకు ఉద్యోగాల కొరకు ఏదైతే తెలంగాణ పోరాటంలో మరి ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రధానమైనటువంటి పురాతనమైనటువంటి ప్రాజెక్ట్ ఈ భీమా ప్రాజెక్ట్ మరి ఈ రోజు ఈ డ్యాము వల్ల కేవలము డ్యాములు కట్టినామని చెప్పి చూయించుకోవడానికే పనికొస్తుంది తెలంగాణ ఏర్పడి 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భీమా ప్రాజెక్టుకు ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదు ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా స్పీడ్గా భీమా ప్రాజెక్టు పనులు జరిగినవి ఈ లో లెవెల్ కెనాల్స్ కానీ హై లెవెల్స్ కెనాల్స్ కానీ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే జరిగిన విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తూ మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టుల విషయంలో కానీ ఈ కెనాల్స్ ప్రాజెక్టు వల్ల ముంపునకు గురి అయినటువంటి గ్రామాల విషయంలో ముఖ్యంగా ఈరోజు నేరుడుగుమ్మ కానీ సంగమ్మండ కానీ అటు భూత్పూర్ రిజర్వాయర్ కానీ భూత్పూర్ విలేజులు కానీ ఈరోజు వరకు కూడా వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడం లేదు ఈరోజు జీవో వచ్చి 2012లో అనుకుంటాను 12లో నేడుగొమ్ము భూత్పూర్ గ్రామాల జీవో వచ్చింది ఈరోజు వరకు కూడా అమలు చేస్తలేదు సరే అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉండే ప్రభుత్వం పెండింగ్ పెట్టింది అనుకుందాం 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వచ్చినటువంటి జీవోను కూడా ఈరోజు వరకు కూడా అమలు చేస్తలేదు ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ఈ లో లెవెల్ లెఫ్ట్ కెనాల్ పెండింగ్ ఉండడానికి కారణము సంగమండ రైతులు ఆబ్జెక్షన్ చేస్తున్నారు కానీ సంగమండలో ఉన్నటువంటి లబ్ధిదారుల విషయము చాలా చిన్న విషయము అక్కడ ఏముంది అంటే ఆ సంగమండ రైతులకు సంబంధించి భూములకు నష్టపరిహారం ఇచ్చిండ్రు ఇండ్లు ఇచ్చిండ్రు కొత్త కాలనీ ఇచ్చిండ్రు అక్కడ కేవలము ఒక 800 మంది లబ్ధిదారులకు కూలీ పనుల డబ్బు అంటే ఇక్కడ ఏముంటుందంటే ఈ ప్రాజెక్టు కింద ముంపున గురి అయినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో కరోనా మహమ్మారి కాటుకు యువ జర్నలిస్టు హైదరాబాద్లోని మాదన్నపేటకు చెందిన మనోజ్ మృతిపట్ల రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో షాద్నగర్ నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కార్మిక సంఘం తదితరుల ఆధ్వర్యంలో జర్నలిస్టు మనోజ్ మరణానికి సంతాపం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు టీవీ ఛానళ్లలో రిపోర్టర్గా మనోజ్ విధులు నిర్వహించారని గుర్తు చేశారు ఈ రోజు జర్నలిస్టులకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి వాళ్ళ సంక్షేమం ఏంటి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు జర్నలిస్టుల సంక్షేమం కోసం పట్టించుకుంటున్నాయా లేదు సంఘాలు మన కోసం ఏమైనా చేస్తున్నాయా లేక యాజమాన్యాలు మనకు ఉద్యోగ భద్రత కానీ మన ఆరోగ్య భద్రత కానీ ప్రమాద భద్రత కానీ మనకు కల్పిస్తున్నాయా అనేది ఈరోజు కీలకంగా మనం చర్చించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా సరే కరోనా విషయాలని ప్రజలకు చేరవేయటంలో జర్నలిస్టులుగా ప్రాణాలకు తెగించి కొట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనోజ్కి జోహార్లు అర్పిస్తూనే యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం పట్టించుకోవాలి వాళ్ళకి తక్షణమే భద్రత ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళకు చనిపోయినప్పుడు కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ వాళ్ళకు తక్షణమే ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం గతంలో మనం చూసాం దిశ ఎన్కౌంటర్ జరిగిన సందర్భంలో ఒక ఆంధ్రప్రభ కెమెరామెన్ కింద పడి కాలిరిగిపోతే ఈ రోజుకి 8 నెలలు అవుతుంది అతన్ని ఆంధ్రప్రభ యాజమాన్యం ఉద్యోగాలకి తీసేసింది రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు ఈరోజు మనం ఇక్కడ వేసుకున్న చందాల నుంచే ఆయన 8 నెలల నుంచి గడుపుతున్నాడంటే ఎంత దుర్భరమైన పరిస్థితిలో ఈరోజు జర్నలిస్టులు ఉన్నారనేది మిత్రులారా మీరే అర్థం చేసుకోండి దీనికి జర్నలిస్టుల సంక్షేమం కోసం మనం పోరాడాలి ఈ జరిగే ప్రతి దానికి కూడా మేము కార్మిక సంక్షేమం సంఘం తెలంగాణ తరపు నుంచి మద్దతిస్తాం జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడదామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మరోజుకు నా తరపున వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలి ఇంత కష్టపడి ప్రజా సమస్యలను నిరంతరం తీసుకెళ్తున్న దీనిపై రిపోర్టర్ మనోజ్ కుమార్ కరోనా బారిన పడి మృతి చెందడం చాలా విషాదకరం అయితే దేశ తరఫున మేము మనోజ్ కుమార్ కుటుంబానికి కార్మిక సహాయం అందించాలి ప్రభుత్వం అదేవిధంగా నిన్న రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ల మండలం కావేరమ్మపేట గ్రామ పంచాయతీలోని ప్రజలు తాగునీటి కష్టాలు పడుతున్నారు ఒకవైపు కరోనా వ్యాధి సోకకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నా అధికారులు మాత్రం ప్రజలకు సరి అయిన సమయానికి
నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావేరమ్మ గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్స్ జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారా? పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మంచినీటి లైన్లను తీసివేశారు. 4 రోజులకు ఒకసారి ట్యాంకర్ ద్వారా నీళ్లు సప్లై చేస్తున్నారని ప్రజలు నీటి కోసం గుంపులు గుంపులుగా గుమ్ముగూడుతున్నారు. పైపు లేక కనీసం ఎన్ని రోజులు మాకు నీళ్ళు కావాలి ఖచ్చితంగా. నాకు అంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి నీళ్ళు? 4 రోజులకు ఒకసారి, 5 వారంకు ఒకసారి ఇస్తుంది. అయినా మాకు లోడ్ కటింగ్ అయినాక పైప్ లైన్ లేదు. పైప్ లైన్ లేదు కాబట్టి మాకు నీళ్ళు సాధిపలేదు. మీరు ఇట్లా చేయాలి మేము ఇట్లకెళ్ళి ఎన్ని కుటుంబాలు కోసుకొస్తాం. మీరు మేము ఇట్లకెళ్ళి ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఇంటికే 5 కుటుంబాలు ఇంటి కుటుంబాలు మళ్ళా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన 203 జీవోను ఉపసంహరించుకోవాలి. మీడియా సమావేశంలో సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. మాస్కులు లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవు. వన్పర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కావేరమ్మపేట గ్రామ పంచాయతీలో ప్రజల తాగునీటి కష్టాలు పట్టించుకొని అధికారులు. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.